వెల్కమ్ టు మెట్రోదయం న్యూస్. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితులపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపియన్, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కోనసీమ ప్రధాన ముఖద్వారమైనటువంటి రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులతో కలిపి ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితులను, రోడ్ల మీద వెళ్లే ప్రజల కష్టాలను వివరిస్తూ కొత్తపేటలో బంగారమ్మ తల్లి గుడి వద్ద ఉన్న రోడ్ల పరిస్థితులకు నిరసన వ్యక్తం చేస్తూ అసలు రావులపాలెం నుండి కొత్తపేట వరకు ఉన్న రహదారిలో గుంతలు గుంతలుగా మారిపోయిన రోడ్లను చూస్తుంటే అసలు రోడ్డు అనేది కనుమరుగు అయిపోయిందా అన్నట్లు ఉంది. అధికార పార్టీ వాళ్ళు రోడ్ల మరమ్మత్తు విషయంలో విఫలమయ్యారు, వెంటనే మెరుగుపరచాలని కోరుకుంటూ జన సైనికులతో కలిసి రోడ్ల మీద కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం నవరత్నాలు ప్రకటించి మేము నవరత్నాలు అమలు చేస్తున్నాం, నవరత్నాలు అమలు చేస్తున్నాం అంటే నవరత్నాలు ఎక్కడ కనపట్టలా, సకాన సగం పోతున్నాయి. రోడ్ల మీదకి వచ్చి తడుముకుంటే కనుక చాలా నవరత్నాలు దొరుకుతున్నాయి. ఎక్కడికక్కడ పెట్టలైతే ఈ నవరత్నాలతో ఎక్కడ ముఖాన్ని చుట్టుకోవాలా, రోడ్డు ముఖం బద్దలైపోతా, రోడ్డు మీద వెళ్ళినప్పుడే బస్సు అయితే ఉంది. రత్నాలు ఏమి వాళ్ళమ్మ అమలు చేసే రత్నాలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ రోడ్ల మీదకి వచ్చే ఈ నవరత్నాలు అయితే పూర్తిగా కనపడుతున్నాయి.